నమస్కారం అండి. ఇప్పుడే ఆంధ్ర వార్త. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది రిపే గ్రూప్ నుంచి చెప్పడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అప్డే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మోర్ సర్కిల్గా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం 4,016 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తుందని చెప్పేసి ఇలా దాదాపు 11 నెలల నుంచి 10 నెలల సంవత్సరం అయితే కావస్తుంది. అయితే ఈ తరుణంలోనే ఎందుకంటే ప్రతి నెల కూడా నిత్యావసర సరుకులు, మందులు, గోలీలు, కావాల్సినటువంటి మనకు సరుకులు అవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. దాంతోపాటు తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కోరుకుంటున్నది ఏంటంటే, మొదటి తారీఖున ఉద్యోగులకు ఎలా జీతాలు ఇస్తారో అలాగే మాకు పెన్షన్లు అనేది ఇవ్వాలి. పెన్షన్లే సక్రమంగా ఇవ్వడం లేదు, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి దానిపైన కూడా ఆశ అయితే ఉంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి సీతక్క, ఎవరైతే ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నారో వారికి సంబంధించి గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయిలో సర్వే అనేది జరుగుతుంది. ఇప్పుడు బీసీ కులగణనలతో ఈ సర్వేలో అయితే కీలక అంశాలు దాదాపు 5 నుంచి 6 ప్రశ్నలు అయితే ఉన్నాయి. అవి అయితే డీటెయిల్స్ అయితే ఎంక్వైరీ చేసి అందులో మెన్షన్ చేస్తున్నారట. తెలంగాణలో మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అదేంటంటే మనకు నవంబర్లో ఉన్నటువంటి ఈ నెల పెన్షన్లు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. అది ఎంత మేరకు ఇస్తారు సో అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఇందుకు సంబంధించి మొదటగా కొత్త పెన్షన్లు అనేది రావాలంటే తప్పనిసరిగా డబుల్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా ఫస్ట్ రద్దు చేసి, ఇందుకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, దాంతోపాటు నార్మల్గా ఆసరా పెన్షన్లు ఇలా 10,000 రూపాయలు, ఇలా 6,000 రూపాయలు వస్తే ఇలా 4,000 రూపాయలు మొత్తానికైతే పెన్షన్లు అయితే పొందుతున్నారు డబుల్గా. సో అటువంటి వారిని గుర్తించారు. సర్వే జరుగుతున్న రిపోర్ట్ ఆధారంగా దాంతోపాటు మాన్యువల్గా ఇటు టెక్నికల్గా సాఫ్ట్వేర్ను ఆధారంగా చేసుకొని ఆధార్ కార్డు పెంచడం, దాంతోపాటు గతంలో ఎవరైతే డబుల్ పెన్షన్ పొందుతున్న కంప్లైంట్ను రేజ్ చేసుకొని, ఇక మొత్తానికి ఫేక్ సర్టిఫికెట్లు పొందిన వారికి కూడా పెన్షన్లు అనేది కట్ చేస్తున్నట్లు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఫైల్ అయితే రెడీ అవుతుందండి. ఈ ఫైల్కి సంబంధించి సీఎం కనుక ఓకే చెప్పినట్లయితే ఈ నెలకు సంబంధించి పెన్షన్లు కట్ చేసి మనకు వచ్చే నెలలో కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పెన్షన్లు అనేది పెంచుతారా పెంచారని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,016, దివ్యాంగులకు 6,016 రూపాయలు ప్రభుత్వం మేము అధికారం వచ్చిన వెంటనే చేస్తామన్నారు. ఇప్పటి వరకు చేయకపోవడంతో దాదాపు 60 లక్షల మంది ఆసరా పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో 15 లక్షల మంది అయితే దివ్యాంగులు, ఇతర కేటగిరీ వారు అయితే ఉన్నారట. సో మొత్తం మీద అయితే ప్రతి నెల కూడా ప్రభుత్వం మనకు ఒకేసారి బడ్జెట్ అనేది 12,000 కోట్ల ఇలా ఆసరా పెన్షన్లకు సమ అమౌంట్ కేటాయిస్తారు. అలా కాకుండా కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో లోటు ఎక్కువగా ఉంది కాబట్టి పైసలు లేకపోవడంతో ప్రతి నెల 1,000 కోట్లు ఆ రకంగా వివిధ పథకాల నుంచి కొన్ని ఆదాయ మార్గాలు పెంచుకొని వీటి కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెన్షన్ పెన్షన్లు 16 రూపాయలు, 6,016 రూపాయలు మీ చేతికి అయితే అందించబోతున్నారట. దీనికి ప్రధాన కారణం వచ్చేసి మనకు నవంబర్లోనే 14 తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే డిసెంబర్ 9 తారీఖు లోపు ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ డిసెంబర్ 7 తారీఖున కాంగ్రెస్ బర్త్డే, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు ప్రమాణ స్వీకారం మంత్రులు సో చేశారు కాబట్టి కొన్ని పథకాలు ప్రారంభించబోతున్నారట. ఇందులో ఆసరా పెన్షన్ ఒకటి, దాంతోపాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా. సో ఇందుకు సంబంధించి 7,500 కోట్ల నిధులు అయితే కేటాయించడం జరిగింది కాబట్టి. సో మొత్తం మీద అయితే 2,500 రూపాయలు మహిళలకు సంబంధించి ఆ రోజు కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 1 కోటి మంది మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు, అవ్వాతాతలందరూ కూడా. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షన్లు అనేది దాదాపు మనకు 24 తారీఖు నుంచి అయితే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి. ఎంత పడుతుంది ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఖజానా, ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, దాంతోపాటు బీసీ కులగణన డిక్లరేషను, ఇక సర్వే నిర్వహిస్తున్నారు. మాన్యువల్గా ఇటు ఆన్లైన్లో కూడా కొన్ని పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది అడుగుతున్నారు మాకు 2 నెలల పెన్షన్ రాలేదు. సో అది ఎప్పటి నుంచి ఎందిస్తారనంటే ఇదంతా 2 నెలల పెన్షన్లు అనేది పాత బకాయిల కింద పడింది కాబట్టి ప్రభుత్వం వీరికి జనవరి నుంచి కొత్త సంవత్సరం లోపు మనకు అకౌంట్లో కూడా జమ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తం మీద అయితే తెలంగాణలో కొన్ని పథకాలు ప్రారంభించబోతున్నారండి. అది 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి స్కీము. ఈ స్కీమ్ సంబంధించి మహిళ పేరు మీద అకౌంట్లో వేస్తారనమాట. సొంత ఇంటి స్థలం అయితే ఉండాలి, దానికి 4 విడతలు అయితే వేస్తారు. ఏదైతే ఇందిరామ ఇండ్లకు సంబంధించి ప్రధానంగా
పునాది వేసినప్పుడు 1 లక్ష, తర్వాత 1,25,000, తర్వాత 1,75,000, తర్వాత 1,00,000 రూపాయలు, ఇలా మొత్తం 4 విడతల్లో అకౌంట్లో వేయనున్నారన్నమాట. ఈ నెల 20 తారీఖు నుంచి మీ అకౌంట్లో అయితే వేస్తారు. అంతకంటే ముందు సర్వే రిపోర్టు, దాంతోపాటు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఈ నెల 20 తారీఖు నుంచి అయితే దాదాపు 20 తారీఖు లోపు అయితే తీర్చబోతున్నారు. యాప్ అయితే తీసుకొచ్చారు, తెలుగు ఇంగ్లీష్ వర్షన్లో అయితే ఉందన్నమాట. సో ఈ పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా స్టార్ట్ చేయనున్నారనమాట. సో మొత్తం మీద అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డు, హెల్త్ కార్డుకు సంబంధించి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఏదైతే ఇప్పుడున్నటువంటి సర్వే ఆధారంగానే కొన్ని పథకాలు అయితే పెంచబోతున్నారు. ఎవరు అర్హులు కాదు, ఎవరికి రేషన్ కార్డు ఉంది, కొంతమంది ఆసరా పెన్షన్లో కూడా రేషన్ కార్డు లేకుండా ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే పెన్షన్ పొందుతున్నారు, అటువంటి వారిని అయితే గుర్తిస్తున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొంతమంది పెన్షన్లు అయితే కట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ తరంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పారు, మీరు బీసీ కులగానంలో పాల్గొని మీ ఆస్తులు కనుక చెప్పినట్లయితే ఆస్తులు ఏం తీసుకోము, ఎలాంటి పథకాలు రద్దు చేయవు, అందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఈ నెలలోనే మనకు 20 తారీఖు 24 తారీఖులోనే పూర్తయిలో చలో హైదరాబాద్ వికలాంగుల హక్కుల పోరాట సంఘాలకు సంబంధించి, అదేవిధంగా మందకృష్ణ ఆధ్వర్యంలో ధర్నాలు, మెరుపు ధర్నాలు అయితే చేయబోతున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ చెప్పాలని కూడా భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలాఖ నుంచే కొత్త పెన్షన్లు సాధ్యమైనంత వరకు, అదేవిధంగా పెంచిన పెన్షన్లు కూడా ఏదైనా ఒకటి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వేసినప్పుడు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.